ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి డెబ్బై రెండు అడుగుల మట్టి వినాయకు విగ్రహానికి సంబంధించి డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో దీని నిర్మాణం జరుగుతుంది ప్రస్తుతం ఆ సమితికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఇది ఎన్ని అడుగులు ఎలా తయారు చేస్తున్నారు దానికి సంబంధించి వివరాలు అర్థిస్తుందాం సార్ నమస్తే సార్ అంటే మొదటిసారిగా అంటే బహుశా తెలంగాణలో ఖైరతాబాద్ రోడ్ ఇంత హైట్లో నిర్మాణం చేయట్లేదు అందులోనూ మట్టి వినాయకుడు డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని తయారు చేస్తున్నారు అంటే మొదటిసారి ఇది మన విజయవాడలో జూండి గణేష్ సమితి సేవా సమితి ఆధ్వర్యంలో ఇంతకుముందు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో కూడా ఇలాంటి మత్తి విరా భర్తిని భారీ ఎత్తున స్థాపించడం జరిగిందండి అప్పట్లోనే రెండు వేల పదిహేనులోనే అరవై మూడు అడుగులు విగ్రహం స్థాపించాం తర్వాత రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో డెబ్బై రెండు అడుగులు స్థాపించాము తర్వాత గవర్నమెంట్ మారటం వల్ల మాకు సరైన సౌకర్యాలు లేక దాన్ని ఆపడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడతాం అమరావతి మరింతగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు వెలుసులని కోరుకుంటూ మళ్ళీ ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది డెబ్బై రెండు అడుగుల మట్టి విగ్రహం ఎక్కువ ఫ్రెండ్లీ విగ్రహం అండి రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు పూర్తిగా మట్టితో మేము నిర్మాణం చేయడం జరుగుతుందండి ఈ మట్టి నిర్మాణం కూడా దాదాపు అరవై మంది శిల్పులు దరిదాపు నెల పదిహేను రోజుల నుంచి దీన్ని తయారు చేయడం జరుగుతుంది దీని నిర్మాణాన్ని మేము రేపు ఏడో తారీఖు మా వినాయక చవితికి మేము పూర్తి చేసి ఆ రోజున అందుబాటులో తేవడం జరుగుతుందండి అంటే ఇంకా ఏం ప్రత్యేకతలు ఉన్నాయి విగ్రహానికి సంబంధించి ఇంకా ప్రత్యేకతలు ఈ విగ్రహాన్ని ప్రత్యేకతలు అంటే పూర్తిగా మట్టితో పర్యావరణానికి పరిరక్షించే విధంగా మేము తయారు చేయడం జరిగింది దీంట్లో ఎక్కువగా మట్టి ఎర్రమట్టి నర్ నార పీచు ఇవన్నీ కలిపి తయారు చేస్తాం దీనివల్ల ఈ విగ్రహం కూడా ఎవరికి పర్యావరణాన్ని ఎటువంటి కెమికల్స్ అన్ను ఆర్టిఫిషియల్ ఇవన్నీ కూడా మేము వాడటం లేదు దానివల్ల ఏంటంటే పర్యావరణం కూడా పరిరక్షించడం జరుగుతుందండి ఇంకా రాకేష్ గారు ఉన్నారు సార్ ఏంటంటే ఇంతకుముందు మనం అక్కడ ఘంటసాల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇప్పుడు విద్యాధార చేయడానికి కారణం ఏంటి దీని ప్రత్యేకత లేదు ఇక్కడ ఒకటేనండి విజయవాడలో బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఖైరతాబాద్ కన్నా పండగలకి వైభవం తీసుకురావటానికి పెద్ద వినాయకుడిని ఏర్పాటు చేయాలని డూండి గణేష్ సేవా సమితిని స్థాపించాం ఆ రోజు అక్కడ ఘంటసాల సంగీత కళాశాలలో అందరికీ అనువుగా ఉండే ప్లేస్ అని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారు కానివ్వండి లోకల్ స్థానిక నాయకులు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా సపోర్ట్ చేయడంతో అక్కడ లోకల్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసాం కానీ క్రమేణా జనం ఆదరణ పెరిగింది ప్లేస్ సరిపోవట్లేదు అక్కడ ప్లేస్ సరిపోబట్టి ఎప్పుడైతే ఈ పదకొండు రోజులు పది రోజులు కార్యక్రమాలు చేస్తామో జనం తాకిడికి ట్రాఫిక్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి క్రమేణా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అధిపతి ఆ రోజు వచ్చారు అలాగే ఈ సంవత్సరం గవర్నర్ గారు వచ్చే అవకాశం ఉంది ముఖ్యమంత్రి గారు మొదటి రోజు పూజకి ఇన్వైట్ చేస్తున్నాం ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మట్టి విగ్రహాలను ప్రోత్సహించే పద్ధతిలో ఇక్కడికి మొదటి రోజే వచ్చే అవకాశం ఉంది అలా నారా లోకేష్ గారు కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తున్నారు ఇలా ఇంతమంది వివిఐపి తాకిడిని అట్ ద మీన్ వైల్ పబ్లిక్ పబ్లిక్ లో అవేర్నెస్ పెరిగింది లక్షల మంది జనం వచ్చినా తట్టుకునే గ్రౌండ్ కావాలి దానికోసం మనం చూసినట్టయితే ఈ ఆ గ్రౌండ్ దాదాపు పెద్దది కాబట్టి దాదాపు పది ఎకరాల పైచీలకు ఉంటుంది కాబట్టి అనుకుగా ఉంటుంది అందరికీ కనెక్టివిటీ బాగుంటుంది రోడ్డు కనెక్టివిటీ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ మరి ఇప్పుడు నార్మల్ పీపుల్ ఉంటారు బస్సులో రావాలనుకుంటారు రోడ్డు కనెక్టివిటీ కావాలి అలాగే వచ్చిన వాళ్ళకు పార్కింగ్ ఫెసిలిటీ ఇవ్వాలి ఇలా అన్నిటికీ అనుకూగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ లొకేషన్ ఎంచుకొని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే నవరాత్రులు ఈ సంవత్సరం చేస్తున్నామో దాదాపు పాతిక నుంచి ముప్పై లక్షల మంది జనాభా దానికి అన్ని రకాలుగా గ్రౌండ్ కానివ్వండి లైన్లు కానివ్వండి వాటర్ ఫెసిలిటీసు ప్రసాదం ఫెసిలిటీసు పూజా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు వాలంటీర్స్ సెక్యూరిటీ అన్ని కూడా పగడ్బందీకి ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది ఇంకేం చేస్తున్నారు అంటే జనరల్ గా వినాయక చవితికి ప్రతి సంవత్సరం పెడుతూ ఉన్నారు డ్యూటీ సేవా సమితి సంబంధించి ఇంకేం చేయబోతుంది ఇప్పుడు ఏదైతే వినాయక చవితిని మనం పురస్కరించుకొని చేసే ఈ నవరాత్రుల్లో భాగంగా ప్రతి రోజు కూడా ప్రతి రోజు హోమాలు జీపిస్తున్నాయి ఆ వైభవంగా ఈ అమరావతి రాజధాని సమిష్టిగా జరగాలి వ్యాపారస్తులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల విశిష్టమైన హోమాలు చేస్తున్నాం అలాగే తొమ్మిది రోజులు కూడా దేవాదాయ శాఖ వారిని అనుమతితో ప్రభుత్వం వారికి ఏదైతే చలానా డీడీ కట్టాలో గుళ్లకు కట్టి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వర కళ్యాణం అన్నవరం స్వామి విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు ఇక్కడికి తీసుకురావటం అలాగే కాణిపాక స్వామి కళ్యాణం శ్రీశైలం మల్లన్న సింహాద్రి అప్పన్న అలాగే ఒంటిమిట్ట శ్రీరాములు వారు ఇలా ప్రతి గుడి నుంచి ఉత్సవ విగ్రహాలను ఇక్కడికి ఏర్పాటు చేసి ఎండోమెంట్ వారి సహకారంతో ఇక్కడ ఆ రోజు ప్రతిరోజు సాయంత్రం పూట కళ్యాణోత్సవం కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం ఏదైతే హిందుత్వం బలపరిచి ప్రజలందరూ కూడా సుఖ సంతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైభవాన్ని మరింత పెంచే విధంగా ఈ కార్యక్రమం ఉండేలాగా తీర్చిదిద్దుతా ఉన్నాం అంటే ఎలాంటి రూపంలో ఇక్కడ వినాయకుడు మనకి దర్శనం ఇక్కడ మనం చూసినట్టయితే అయితే డెబ్బై రెండు అడుగుల విజయ మహాగణపతి విగ్రహం ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఈ రోజు మనం పెట్టే ఈ సంవత్సరం వినాయకుడు విజయ మహాగణపతి విజయాన్ని కాంక్షిస్తూ విజయం కోరుకునే ప్రతి ఒక్కళ్ళకి విజయం చేకూర్చేలాగా విజయ మహాగణపతి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నాం అలాగే ప్రజలు కూడా వాళ్ళు మనసులో కోరుకున్న కోరికలు నెరవేరేలాగా ఆ నిమజ్జనం తర్వాత ఇక్కడ ఏదైతే మట్టి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసి కరిగించిన తర్వాత ఈ మట్టి కూడా ఫ్రీగా ప్రజలకు అందుబాటు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం సార్ మీరేం చెప్తారు ఇక్కడ విద్యాధరపురం ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చే భక్తులకి ఏం చెప్పబోతున్నారు ముఖ్యంగా గతంలో మనం రెండెకరాల గ్రౌండ్లో ఈ యొక్క ప్రోగ్రాం చేసుకున్నాం ఈసారి పదమూడు ఎకరాల భారీ గ్రౌండ్ ఉంది ఎన్ని ఎంతమంది ఎంత లక్షల మంది వచ్చినా సరే ఇబ్బంది ఏం లేదు మార్కెట్స్ కూడా వికలాంగులకి వృద్ధులకి కూడా సపరేట్ లైన్ ఒకటి ఇచ్చేసి అందరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అంటే గతంలో చేసిన అనుభవంతో ఎంత క్రౌడ్ అయినా సరే మనం ఎదుర్కోగలటువంటి అనుభవంతో ఈసారి దీన్ని చాలా జాగ్రత్తగా చేస్తున్నాం అలాగే వర్కర్స్ కూడా చాలా చక్కగా డే అండ్ నైట్లు పనిచేస్తున్నారు దాదాపు డెబ్బై రెండు అడుగుల విగ్రహం అతి తక్కువ కాలంలోనే మీరు చూస్తున్నారు చాలా చక్కగా ఈ విగ్రహం రెడీ అవుతుంది అలాగే విగ్రహం లోపల నుంచి కూడా మనం వాటర్ స్పింక్లర్స్ ఏర్పాటు చేసాం అంటే నిమజ్జనం మనం బయటకు తీసుకెళ్ళకుండా ఇక్కడే చేస్తాం కాబట్టి లోపల ఈ యొక్క భారీ మోటార్ల సాయంతో లోపల స్పింక్లర్స్ తోటి విగ్రహాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి ఆ తర్వాత మనం ఇక్కడ విగ్రహం నిమజ్జనం చేయడం జరుగుతుంది సో ఇదంతా కూడా జనాలందరూ ఆ రోజు తొలగించవచ్చు అలాగే కల్చరల్ యాక్టివిటీస్ డైలీ జరుగుతాయి ఈ పూజల్లో కూడా విజయవాడలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా భారీ సంఖ్యలో ఈ యొక్క పూజల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు ఆ కసరత్తులు జరుగుతూ ఉన్నాయి ఇంకా మేము ప్రోగ్రామ్ ఫైనల్ అవ్వగానే అవి కూడా డీటెయిల్స్ అని చెప్తాము ప్రతిరోజు అంగరంగ వైభవంగా విద్యుత్ దీప కాంతులతోటి ఈ గ్రౌండ్ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో వెలుగులు విరజిమ్మే విధంగా ఈ యొక్క దూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో డెబ్బై రెండు అడుగుల గణపతి యొక్క ఈ యొక్క గణపతిని ఉంచబోతున్నాం అలాగే అమరావతి చిహ్నానికి ఏదైతే మనకి చక్రం ఉందో సింబల్ ఆ సింబల్ను కూడా మనం మన వినాయకుడి బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క సింబల్ పెడుతున్నాం మా కోరిక ఏంటంటే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి మన అమరావతి రాజధాని నిర్మాణం కూడా ప్రశాంతంగా జరిగిపోవాలి ఆ గణనాథుని ఆశీస్సులు మన అందరికి కావాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం యొక్క గణపతి ఉత్సవాలు చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు గతంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం కాబట్టి పెట్టదని చెప్తున్నారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువ తీరడంతో అందరూ సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం విజయ మహాగణపతి రూపంలో ఇక్కడ వినాయకుడు దర్శనమబోతున్నారు భారీ ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు వీఐపీలు చాలా మంది వస్తున్నారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం అదేవిధంగా నేరలోకి చాలామంది వస్తున్నారు అని చెప్తున్నారు కాబట్టి ప్రజలు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ ప్రాంగణంలో దీన్ని సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు ఆ విగ్రహం తయారీ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఒకసారి చూడొచ్చు డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని అంటే బహుత బహుశా హైదరాబాద్లో కంటే ఇక్కడ ఎత్తైన విగ్రహాన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఇదే సేవా సమితి వాళ్ళు డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేసినప్పుడు ఇప్పుడు అదే అదే దాంతో ఎకో ఫ్రెండ్లీగా మట్టి గణపతి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు పూర్తిగా దాదాపుగా చివరి దశకు వచ్చింది సెప్టెంబర్ ఏడున వినాయక చవితి కాబట్టి దాదాపు ఈ నెలాఖరు లోపే ఈ విగ్రహాన్ని పూర్తి చేసే అవకాశం కనబడుతుంది చూడొచ్చు ఎంత పెద్ద విగ్రహం అంటే గా ఖైరతాబాద్ విగ్రహానికి చాలా పెద్ద పేరు ఉంటుంది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండు వేల పదిహేను పదహారు పదిహేడులా ఈ సేవా సమితి వాళ్ళు విజయవాడలో విగ్రహం పెట్టారు ఇప్పుడు డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని పెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు ఒకసారి నిర్మాణం జరుగుతుంది దాదాపు ఈ నెలాఖరు లోపే విగ్రహం అయితే పూర్తవుతుందని అవుతుందని నిర్వాహ నిర్వహణ కమిటీ సభ్యులైతే చెబుతున్నారు ప్రత్యేక మెటీరియల్ ఉపయోగించి దాదాపు పన్నెండు రకాల మెటీరియల్ ఉపయోగించి ఈ విగ్రహాన్ని అయితే సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం దానిలోకి ఉపయోగిస్తున్నటువంటి మెటీరియల్ ఇది దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇదంతా సిద్ధం చేసి దీని అంతా కూడా పైకి పంపించి ఉపయోగిస్తారు ఇటువైపున ఎర్రమట్టిని కూడా ఉపయోగిస్తున్నారు ఎర్రమట్టి అదేవిధంగా పట్టాలు అదేవిధంగా ఎండుగడ్డి ఇవన్నీ ఉపయోగించి విగ్రహాన్ని అయితే సిద్ధం చేస్తున్నారు ఒకసారి ఈ విగ్రహానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఇది పూర్తిగా మట్టి విగ్రహం ఎక్కడ కూడా పొల్యూట్ అంటే ఏ రసాయనాలు ఉపయోగించకుండా ఈ విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు అంతేకాదు నిమజ్జనం కూడా పూర్తిగా ఇక్కడే చేయబోతున్నారు ఇక్కడ వాటర్ను ఉపయోగించి ఇక్కడే వినాయకుడి నిమ నిమజ్జనం కూడా చేయబోతున్నారు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ విగ్రహానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేక పూజలు చేయడానికి మొదటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అటెండ్ అయ్యే అవకాశం కనబడుతుంది మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వస్తారని చెప్తున్నారు నారా లోకేష్ కూడా కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది ఒకసారి ఈ ప్రాంగణం కూడా అంటే గతంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలకు కొంత స్థలం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొని ఈ నేపథ్యంలో ఎక్కువగా ఒక పదమూడు ఎకరాల్లో ఈ విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకోకుండా అందరికీ దర్శనం కలిగే విధంగా ఇక్కడ సిద్ధం చేస్తున్నారు ప్రత్యేక స్టాల్స్ ప్రత్యేక హోమాలు కూడా ఇక్కడ నిర్వహించబోతున్నారు ఈ మొత్తం ప్రాంగణం అంతా కూడా వినాయక చవితి నుండి పూర్తిగా ఇక్కడ నవరాత్రులు కూడా జరగబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏదేమైనప్పటికీ ప్రస్తుతం విజయవాడలో సిద్ధమవుతున్నటువంటి మహామట్టి గణపతి డెబ్బై రెండు అడుగుల మహామట్టి గణపతి నిర్మాణ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి దీనికి పూర్తిగా ఈ నిర్మాణం చేయాలని ఆలోచన చేసినటువంటి సమితి సభ్యులతో పాటుగా అదేవిధంగా దీనిలో ఈ మట్టి వినాయకుడు తయారీలో ఎక్కడ కూడా ఎలాంటి రసాయనాలు అంత అంతా సహసిద్ధంగా సిద్ధం తయారు చేస్తున్నారు కాబట్టి అలా ఎలాంటి మెట్రీల్ ఉపయోగించారు అసలు దీన్ని ఇలా నిర్మాణం చేయాలి ఎందుకు ఆలోచన వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆ సమితి సభ్యులతో మాట్లాడి తెలుసుకుందాం విజయవాడలో సిద్ధమవుతున్న డెబ్బై రెండు అడుగుల మహాగణపతి మట్టి విగ్రహానికి సంబంధించిన అంశంలో ఏ మెటీరియల్ వాడుతున్నారని చాలామందికి ఒక అనుమానాలు ఉంటాయి అంత పెద్ద విగ్రహం ఎలా తయారు చేస్తున్నారు అందులోనూ మట్టితో ఎలా తయారు చేస్తున్నారు అని చాలామందికి అనుమానాలు ఉంటాయి అయితే ఆ విగ్రహాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏ మెటీరియల్ ఉపయోగిస్తున్నారో ఒకసారి తెలుస్తున్నాం ప్రస్తుతం ప్రస్తుతం మనతో పాటు గణపతి సంబంధించిన సేవా సమితి సభ్యులు ఉన్నారు మెటీరియల్ కూడా మనకు అందుబాటులో ఉంది చూడవచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా ఈ విగ్రహానికి తయారీకి సంబంధించినటువంటి దాంట్లో ఈ ఇక్కడ మనకు కనబడుతున్న ఈ మెటీరియల్ని ఉపయోగించి డెబ్బై రెండు అడుగుల మహా మహా మట్టి గణపతి నిర్మాణాన్ని అయితే చేస్తున్నారు ఈ మెటీరియల్ అంతా కూడా ఇతర ఇతర అంతే ఇక్కడ స్థానికం కాదు అన్ని ప్రాంతాలను తీసుకొచ్చి దీనిని అయితే ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం సమితి సభ్యులు వాళ్ళతో మాట్లాడదాం ఎక్కడెక్కడికి తీసుకొచ్చారు ఎలా ఉపయోగిస్తారు సార్ మొత్తం ఎన్ని రకాల మెటీరియల్ దీంట్లో ఉపయోగిస్తున్నారు ఇవన్నీ ఎక్కడెక్కడికి తీసుకొచ్చారు ఇవన్నీ హైదరాబాద్ నుంచి వచ్చిందండి బాంబే నుంచి వచ్చింది మరియు లోకల్ శాండు మరియు మట్టి ఎర్రమట్టి ఊక జూట్ నార క్లాత్ జూటు పీచు మెస్ ఐరను ఇవన్నీ కెమికల్ లేకుండా నెంబర్ వన్గా తయారు చేయడానికి మా సమితి వారు మేమందరం కలిపి దీన్ని నిర్ణయించి ఇలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని అరవై ఏడు అరవై నుంచి డెబ్బై మంది వర్కర్లు నెల పదిహేను నుంచి చేస్తున్నారు మీకు ఈ నెల ముప్పై తారీఖు మొత్తం విగ్రహం మొత్తం తయారవుతుంది కొన్ని లక్షల మంది భక్తులు చూసుకోవచ్చు మరియు గవర్నమెంట్ వారికి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు తెయమన్నారు ఈ నెల ఆరో తారీఖు సాయంత్రం మట్టి వినాయకుల్ని ఒక నాలుగు వేల నుంచి ఐదు వేలు ప్రతిమలు అందరికి భక్తులకు పంచాలని చెప్పి కోరుకుంటున్నాము మరియు ఎంతమంది ప్రజలు వచ్చినా సరే ఈ కార్యక్రమానికి చూసుకున్న మీకు మహా ఆనందంగా ఉంటుంది అందులో ఈ వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత పిల్లల చదువులకు కానీ పెళ్లి కావాల్సిన పిల్లలకు కానీ మంచి అభివృద్ధిగా ఉంటుంది మరియు ఇలాంటి మహిమ గల వినాయకుడిని ఇప్పుడు దేశంలో కదా ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు అడుగుల్లో విజయవాడ సితారా సెంటర్లో నిర్మిస్తున్నాము దీనికి లడ్డు వేలంపాటు ఉంటుంది డేట్ వచ్చేసి పదహారు మధ్యాహ్నం నాలుగింటికి ఉంది కొన్ని వేల మంది భక్తులు పాల్గొని ఈ లడ్డు వేలంపాటలో పాటలో పాడవలసిందిగా కోరుకుంటున్నాము ఇట్లు డుండి సేవ ఒకసారి మెటీరియల్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం పన్నెండు రకాల మెటీరియల్ ఉపయోగించి ఈ డెబ్బై రెండు అడుగుల మట్టి మా విగ్రహ వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు ఇవన్నీ కూడా అంటే శాంపిల్స్ అంటే చాలా మందికి ఇంత ముందు మాట్లాడున్నాయి ఎలా తయారు చేశారు ఇంత పెద్ద విగ్రహం ఎలా తయారు చేశారని ఒక అనుమానం ఉంటాయి వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేయడానికి వచ్చే భక్తులకు సంబంధించిన విషయంలో కూడా ఆ రోజు నవరాత్రులు జరిగే అన్ని రోజుల్లో కూడా దీన్ని ఇక్కడ తర్వాత ఇది అలాగే ఇసుక ఎర్రమట్టి తర్వాత గడ్డి అలాగే బైండింగ్ వైరు లోపల ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ తోటి ఫ్రేమింగ్ తయారు చేసాం దాని మీద ఈ మెస్ చేసిన తర్వాత ఈ గడ్డి మన పీచ్ పీచ్తోటి అలాగే బాంబే క్లే క్లాంతం దీన్ని ఇది కూడా మట్టిలో ఈజీగా కరిగిపోద్ది అలాగే జూటు పట్టాలతోటి క్లాత్ వేసి షేపులు తీసుకోవడం అన్నమాట ఈ మెటీరియల్స్ పడుతున్నాయి దీంట్లో ఈ మెటర్లో ఉపయోగించి మొత్తంగా విగ్రహాన్ని అయితే సిద్ధం చేసి ఒకసారి ఫైనల్ నమూనా ఎలా ఉంటుందంటే ఇంత ముందు ఇప్పుడు మీరు తయారీలో ఉన్నటువంటి విగ్రహాన్ని చూశారు తయారవుతున్నటువంటి విగ్రహాన్ని ఫైనల్ గా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉన్నది ఒకసారి నమూనా విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది చూడొచ్చు ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి ఇదే ఇదే విధంగా డెబ్బై రెండు అడుగుల మహా మట్టి గణపతి విగ్రహం అయితే సిద్ధం కాకపోతుంది గ్రౌండ్ లో మనకి వాళ్ళు చెప్పినట్టు అమరావతి మనకి అమరావతి స్థూపానికి సంబంధించినటువంటి రాజధాని చిహ్నంగా అమరావతి స్థూపాన్ని పెట్టారు ఇది వెనకాల సేమ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో విగ్రహం అదే విధంగా డెబ్బై రెండు అడుగుల్లో రాబోతుంది వచ్చిన తర్వాత ఈ నెల అక్కడ దాదాపుగా పూర్తవుతుందని చెప్తున్నారు వచ్చే నెల ఏడు వినాయక చవితి సందర్భంగా మా మహామట్టి గణపతి విగ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరగబోతుంది నవరాత్రులు అన్ని రోజులు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించాలని చెప్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది